నెల్లూరు జిల్లాలో మూడో విడత కోవిడ్ ముప్పులో ఏ ఒక్కరూ చనిపోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పిపిఆర్ కన్వెన్షన్ హాల్లో బిపిఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బిపిఆర్ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లకు 100 ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందజేశారు. ఇక డీటెయల్స్ చూస్తే భిక్షాటన చేసి జీవనం సాగిస్తూ సంతపేట పరిధిలోని గుప్త పార్క్ నందు నిద్రించుచున్న సమయంలో ఘటన. తల్లిదండ్రులు లేకపోవడంతో అవ్వ తాతల వద్ద పెరుగుతున్న అక్క చెల్లి జలసాలకు అలవాటు పడి మద్యానికి బానిసై డబ్బు కోసం పాపను కిడ్నాప్ చేసి అమ్మడానికి ప్రయత్నించిన ముద్దాయి. గతంలో మనుబోలు పరిధిలో ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆటో నడుపుతున్నట్లు నటిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో కిడ్నాప్ కు ప్రయత్నించిన ముద్దాయి. ఫిర్యాదు అందిన వెంటనే హుటాహుటిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఎస్పీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శోధించిన నెల్లూరు పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సాంకేతికతను వినియోగించి ఛేదించిన నెల్లూరు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేస్తూ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. జిల్లా ఎస్పీ సూచనలతో చాకచక్యంగా కేసు ఛేదన. బాలిక దొరకడంతో ఎస్పీకి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపిన అవ్వా తాతలు. త్రీ టౌన్స్ పోలీస్ స్టేషన్, సంతపేట పోలీస్ స్టేషన్ అంటామా, సంతపేట పోలీస్ స్టేషన్లో ఇక్కడ పార్క్ సెంటర్ రోడ్లో మనకి జరిగిన అఫెన్స్, 16వ తారీఖు రాత్రి జరిగిన నేరం గురించి మనకి ఉదయం 17వ తారీఖు ఉదయం మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ వస్తుంది. కంప్లైంట్ మా దగ్గర ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు పిల్లల్లో ఒక చిన్న పాప అంటే 9 నెలల బేబీ గర్ల్, 9 మంత్స్ బేబీ గర్ల్ని మాకు కనపడట్లేదు, ఎవరో ఎత్తుకుపోయారు, అన్నోన్ పీపుల్ ఎవరో తీసుకుపోయారని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తాలూకా వెంటనే పిటిషన్ వచ్చిన వెంటనే అక్కడ ఎస్హెచ్ఓగా ఉన్న అన్వర్ బాషా అది వెంటనే టేకప్ చేసి అండ్ వారి సిబ్బందితో వెంటనే రియాక్టర్తో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి ఎవిడెన్స్ కోసం ఆయన ప్రయత్నించారు. అప్పుడు దాని తాలూకా అసలు ఆ రాత్రి ఏం జరిగిందని డీటెయిల్స్లోకి వెళ్తే అక్యూజ్డ్ అక్కడ 9 నెలల చిన్న పాపని తీసుకుని ఎత్తుకుపోతున్న దృశ్యాలు స్పష్టంగా సీసీటీవీ కెమెరాలో మనకు నమోదయ్యాయి. ఇది వెరీ క్లియర్ కట్ ఎవిడెన్స్ అండ్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ కేస్. ఇందులో ఈ మల్లి చెంచయ్య అనే అతను గూడూరు సంబంధించిన వ్యక్తి, ఈజ్ అన్ అక్యూజ్డ్. ఈ కేసులో సొంతపేట పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో 9 నెలలు అంటే పాలు తాగే పసి పాప, ఇన్ఫెంట్, అంత పాపని ఒక ఇతనికి తెలిసిన వ్యక్తులకి ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఇతను లాభాపేక్షతో ఆ పాపని అమ్మేసి డబ్బులు సంపాదించుకోవాలని ప్లాన్ చేశారా, లేదా వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మేము పూర్తిగా విచారించాల్సి ఉంది. ఆ రోజు ఇతను ఆటో తీసుకుని వచ్చి రెక్కీ క్లియర్ కట్గా చేస్తాడు. ఆ ఇంటర్వెనింగ్ నైట్స్లో 16వ తారీఖు ఇంటర్వెనింగ్ నైట్స్లో ఆటో కొంచెం సీసీటీవీ కెమెరా కంటే కొంచెం ముందుకు పెట్టుకుని రెండు వైపుల రోడ్లు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చే రోడ్లు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా గమనించి నెమ్మదిగా అతను ఆటో యూనిఫామ్ కూడా డిటెక్టింగ్ దిస్ కేస్. ఎందుకంటే కొన్ని రోజులైతే కేసు కూడా ఎస్హెచ్ఓ పట్టించుకోకపోతే కేసు నెగ్లెక్ట్ అయిపోతుంది. కానీ అట్లా కాకుండా ఐ షుడ్ అప్రిషియేట్ మస్ట్ అప్రిషియేట్ ది స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్వర్ బాషా అండ్ హిస్ టీమ్ అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రావు ఆల్సో, బికాజ్ ఈ ఆల్సో అసోసియేటెడ్ విత్ ది ఎస్హెచ్ఓ అండ్ ది ఈ ట్రావెల్ అలాంగ్ విత్ దిమ్.
corona time, this is the peak of the corona time and spreading a lot of cases among the police staff and police officers. మన వాళ్ళు బహిరంగంగా చాలా డ్యూటీలు చేస్తుండగానే లేదా వేరియస్ కేసెస్లో వేరియస్ ప్లేసెస్కి వెళ్ళడం ద్వారా కూడా కాంట్రాక్ట్ అవుతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో కూడా ఎక్కడ కూడా భయపడకముందే మన వాళ్ళు ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ. ఈ ఒక కేసు దానికి సదృశ్యంగా నిలబడుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో థ్యాంక్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఈ అడౌస్లో అడౌస్లోను తర్వాత డిఫికల్ట్ టైమ్స్లో కూడా. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ అండ్ నెల్లూరు రూరల్ పరిధిలోని విపిఆర్ కన్వెన్షన్ హాల్ నందు విపిఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. గ్రామాలలో ఉండి ప్రతి పేదవాని ఆరోగ్య అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న నేత రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మాచిలు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం సాయంత్రం నెల్లూరు రూరల్ పరిధిలోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో విపిఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కు 100 ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోవిడ్ మొదటి రెండవ దశలో ఏర్పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందచేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సభకు అధ్యక్షత వహించి వారి సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కోవిడ్ విస్తృతంగా వ్యాపించిన తొలి రోజుల్లోనే ఫౌండేషన్ ద్వారా విరివిగా సహాయ కార్యక్రమాలు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ప్రతి 2500 మంది జనాభాకు ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. నెల్లూరు జిల్లాలో 577 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లకు గాను 89 పూర్తయ్యాయని తెలిపారు. గ్రామాలలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడడానికి 10 లీటర్ల ఆక్సిజన్ కాన్సంట్రేట్లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాణవాయువును ఉచితంగా అందిస్తున్న విపిఆర్ ఫౌండేషన్ వారికి జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలన్నారు. అనేక విషయాల్లో నెల్లూరు జిల్లా ముందున్నట్లుగానే దాతృత్వంలో కూడా జిల్లా ముందు వరుసలో నిలుస్తుందన్నారు. కోవిడ్ మొదటి దశలో వలస కార్మికులకు ఎంతో సహాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి, శాసనమండలి సభ్యులు బి కళ్యాణ చక్రవర్తి, శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వరప్రసాద్, నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి శ్రవంతి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్ మరియు కార్పొరేటర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం నందు మీడియా సమావేశం జరిగింది. జిల్లాలో 3వ విడత కోవిడ్ ముప్పులో ఏ ఒక్కరూ చనిపోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధర్ బాబుతో కలిసి కోవిడ్-19 నియంత్రణపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా
మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం జిల్లాలో రెండో విడతలో ఆక్సిజన్ కొరత రాకుండా కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఎంతగానో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపే విధంగా కనబడటం లేదని, 4 రోజుల్లో నయమవుతుందని, వేగంగా విస్తరిస్తుందని చెబుతూ అది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రతి ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్న సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ప్రతి ఆసుపత్రిలోనూ ఐసీయూ సాంకేతికత ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. పెద్దలతో సహా పిల్లలు కూడా మంచి వైద్య సేవలు అందించే విధంగా ఆసుపత్రుల్లో మంచి నాణ్యమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండో విడత కోవిడ్ ముప్పు సమయంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ రోగులను బాగా చూసుకోవడం శుభ పరిణామం అన్నారు. ఇందుకోసం అహర్నిశలు కృషి చేసిన వారందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ సంయుక్త కలెక్టర్ హరేందర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, అదనపు ఎస్పీ వెంకటరత్నం, డిఎఫ్ షణ్ముఖ కుమార్, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆసరా సంయుక్త కలెక్టర్ రోజ్ మాండ్, జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్న ఓబులేసు, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజలక్ష్మి, కోవిడ్ నోడల్ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ లో లేకుండా, ఎందుకంటే లోడ్ అనేది ఈసారి గతంతో పోలిస్తే లోడ్ తక్కువ కాబట్టి ఉండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇక్కడికి వచ్చేసిన అధికారులందరూ కూడా అప్రమత్తంగా ప్రతి ఏది దానికైనా కూడా ఒకేసారి స్పైక్ వచ్చినా కూడా అన్నిటికీ కూడా ఎల్లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని రకాలు కూడా సిద్ధమైందని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి అధికార యంత్రాంగానికి అంతా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము. తెలియజేస్తున్నాం, వాళ్ళు చేస్తున్న కృషికి తప్పకుండా కూడా మా వంతుగా మంత్రులుగా శాసనసభ్యులుగా అందరూ కూడా అధికార యంత్రాంగానికి ఎప్పుడూ సహకారం ఉంటాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అనే ఆయన ఆశయాలను ప్రజల్లో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా చేస్తేనే దాని రిజల్ట్ అనేది సంపూర్ణంగా వస్తుందని చెప్పి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీని చింపి నిప్పంటించారని, ఆ వ్యక్తులు ఎవరో తెలిస్తే జనసేన పార్టీ తరఫున మరింత తీవ్ర పరిణామాలు చూస్తారని ఈ సందర్భంగా జన సైనికులు హెచ్చరించారు. ఈ సందర్భంగా రంగంపేట మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గిరిజాల సత్యబాబు, రంగంపేట మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు యు గంగాధర్ జన సైనికులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో మన జన సైనికులు అందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నారు. జన సైనికులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి జనసేన ఫ్లెక్సీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆగంతకులు నిన్న అర్ధరాత్రి వేళ చింపేయడం జరిగింది. దీన్ని జన సైనికులు అందరి తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే ఈ విషయమై మామూలుగా ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలను అందరికీ ఆల్రెడీ సంప్రదించి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తీవ్రంగా ఖండించారు. ఇది ఎవరో తెలియని వ్యక్తి చేసింది కాబట్టి ఒకవేళ తెలిస్తే వాళ్ళు తీసుకురండి, మేము కూడా తీవ్రంగా దాని పట్ల స్పందించి ఖండిస్తామని చెప్పారు. అందుకని చెప్పేసి మనం జనసైనికులు అందరూ కూడా ఈ ఫ్లెక్సీ చింపేయాలని రెచ్చిపోకుండా ముందుగా సానుకూలంగా స్పందించి ఇటువంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా ముందుకు తీసుకెళ్లి మొత్తం అందరికీ తెలిసే విధంగా చేద్దామని చెప్తాం. అదేవిధంగా ఇప్పుడు మేము అనుమానించేది క్యాడర్ అయితే ఒకవేళ ప్రతిపక్షం టీడీపీ చేసిందని, వైసీపీ చేసిందని అనుమానం జరిగింది. కాకపోతే అది ప్రస్తుతానికి ముందు వాళ్ళ ప్రోద్బలం లేకుండా జరిగింది, ఎవరు ఆగతులు చేశారని అనుకుంటున్నాం. ఎందుకంటే ముందుగా వాళ్ళని ఎప్పుడు నెట్టట్లేదు. ఇంకొకసారి ఈ విషయం పునరావృతం అయిందంటే జన సైనికులు అందరూ కూడా చాలా తీవ్రంగా మొత్తం మండలంలో ఉన్నటువంటి జన సైనికులు ప్రతి నాయకుల నుంచి కూడా వచ్చి చాలా దీని తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తూ ముందు హెచ్చరిక చేస్తున్నాం. మళ్ళీ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటారని కోరుతున్నాం. అదే మన మండల నాయక ప్రెసిడెంట్ గారు అయినటువంటి సత్యబాబు గారు కూడా దాని పట్ల ఈ రోజు ఉదయం పొద్దున్నే మనకి 9 గంటలకి ఇలాగ రంగంపేట మండలం ఆయన కోటపాడు గ్రామంలోనే మన జనసేన ఫ్లెక్స్ చింపేశారని మన పొద్దునే ఫోన్ చేయడం జరిగింది. ఈ ఫ్లెక్స్ చింపేయడము ఇది అనేది ప్రతి చోట జరుగుతుంది. ఈ జరగడం ఏంటంటే జన సైనికుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాల్లోనే వీళ్ళు పాల్గొన్నారు. అది టీడీపీ అవ్వండి, వైసీపీ అవ్వండి అని మేము ఏ పార్టీని కూడా ఉద్దేశించి మేము అంటలేదు. కానీ ఇది ఎవరు చేస్తున్నారన్నది ముందు ముందు తెలుస్తుంది. జన సైనికులు అందరూ గాజులు తొడుక్కోలేదు, అలాగని మేము అంత లంగాలు వేసుకోలేదు. ఆ గాజులుని ఆ లంగాలు ఎవరికి ఇయ్యాలో ముందు ముందు రోజుల్లో మేము చూపిస్తాం. ఎవరు ఇందులో కంగారు పడిపోక్కర్లేదు. జన సైనికులను ఏదో రెచ్చగొట్టేసి వాళ్ళు ఏదో రెచ్చిపోయి ఎవరి మీద వాళ్ళపై గొడవలు వెళ్ళిపోయి వాళ్ళు ఏదో టేషన్లు ఎరికించేసి ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు అందరూనే. కానీ అవి తప్పుడు సూచనలు అందరికీ.
మేం ఎంత సహనంగా ఉంటున్నామో దీని పరిణామాలు అంత తీవ్రంగా ఉంటాయి మేము పైకి ఈ విషయాన్ని తీసుకెళ్లి మా పెద్దలందరికీ చమక్షలో పెడదామని చూసాం కానీ ఇక్కడ చేసింది ఈ ఫ్లెక్స్ తిప్పింది ఎవరన్నది మాకు ఇంకా క్లారిటీ రాలేదు వస్తాలి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగించే పీఆర్సీ ఉత్తర్వులను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అనపర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు ఉపాధ్యాయులు నిరసన గళం విప్పారు. ఈ సందర్భంగా పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉపాధ్యాయులు జీవో ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ అప్రజాస్వామికంగా ఫిట్మెంట్ 23% ప్రకటించడమే కాకుండా జీవోలు కూడా జారీ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కి తీవ్ర నష్టం కలిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. హెచ్ఆర్ఏకి సంబంధించి ఇప్పటికే ఇస్తున్న రేట్లను తగ్గిస్తూ ఇవ్వడం వల్ల పీఆర్సీలో జీతాలు పెరగకపోగా తగ్గిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అలాగే పెన్షనర్స్ యొక్క కేటం పెన్షన్ రేట్లను తగ్గించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణం అప్రజాస్వామికంగా విడుదల చేసిన ఈ జీవోను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు. నిరసనలో ఫ్యాప్టో నేతలు తమ్మలంపూడి ఈశ్వర్రెడ్డి, రవిభాస్కర్ రెడ్డి, సత్యనారాయణ, జె శ్రీనివాస ప్రసాద్, వి నర్సారెడ్డి, ఐవీ రమణ, ఎన్ వీర్రెడ్డి, సుబ్బారావులు సహా పలువురు ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు పాల్గొన్నారు. ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ మీద మరి ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలు చూసినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క తలరాతను అర్రపాతాలను తొక్కేసే విధంగా ఆ జీవోల యొక్క సారాంశంలో ఉంది. ఏదైనా పీఆర్సీ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఉపాధ్యాయులకు పెరిగేటువంటి వేతనాలు వచ్చే దిశగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో మాత్రం మనం తిరిగి ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రభుత్వానికి కొన్ని వేల రూపాయలు నెలకి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రభుత్వానికి కట్టేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ రోజున 1/7/2019 నుండి ఐఆర్ ఇచ్చినటువంటి ఈ జగనన్న ప్రభుత్వం ఈ రోజున పీఆర్సీ 4 April 2020 నుంచి అమలు చేస్తామని చెప్పడంతో 9 నెలలు మీకు అధికంగా ఐఆర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ 9 నెలల ఐఆర్ని మీకు రాబోయేటువంటి డిఎల్లో అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి పీఆర్సీల్లో మేము మరి జమేసుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి ఎవరికి కూడా సంతృప్తి లేనటువంటి పీఆర్సీగా మాత్రం చరిత్ర పీఆర్సీ చరిత్రలో ఈ యొక్క 11వ పీఆర్సీ అనేది నిలిచిపోయింది. అదేవిధంగా పెన్షనర్స్ యొక్క జీవితాలకు సంబంధించి చూసినట్లయితే మరి 70 సంవత్సరాలకి అదే 75 సంవత్సరాలకి ఇచ్చేటువంటి అదనపు క్వాంటం పెన్షన్ ఇక నుండి 80 సంవత్సరాల వరకు మరి పెంచడం గవర్నమెంట్ పెంచడం జరిగింది. దీనివల్ల ఇప్పటికే కరోనా కారణంతోనూ లేదా మనిషి యొక్క సగటు ఆయుర్దాయం మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రస్తుతం మరి పెన్షనర్గా జీవించేటువంటి వ్యక్తికి చివరి ఆసన దశలో చూసుకున్నట్లయితే మరి అతనికి ఈ అదనపు క్వాంటం పెన్షన్ అనేది కలవకపోవడం వల్ల చాలా నష్టపోయేటువంటి అవకాశం అనేది ఉంది. సో దీంతో పెన్షనర్స్ కూడా చాలా విఘాతంగా ఉంది. అదేవిధంగా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా సమయంలో కావచ్చు లేదంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే రేట్లు అనేవి నిత్యావసర వస్తువులు ధరలు చాలా ఆకాశాన్ని మిన్నంటుతున్నాయి. ఇటువంటి సమయంలో ఈ పీఆర్సీలో హెచ్ఆర్ఏ రేట్లను పెంచడం మానేసి మరి తగ్గించడం ద్వారా అది కూడా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం అనే భేదభావం లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాడికి 8% హెచ్ఆర్ఏ అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్నవాడికి కూడా 8% హెచ్ఆర్ఏని కొనసాగించడం వల్ల మరి అది కూడా అసంబద్ధంగానే ఉంది. ఈ వెనక రాత్రి మనకి న్యాయం చేస్తానని చెప్పి చీకటిలో జీవోలు విడుదల చేశారు. అయితే మనం ఏమనుకుంటాం అంటే ఇంకా ఇంచుమించు పీఆర్సీ 2018 పీఆర్సీ కమిటీ వేసి ఆ కమిటీ కాలయాపన 3 సంవత్సరాలు చేసి తర్వాత మనకి ఇచ్చిన పీఆర్సీ ఎలా బాగుంటుందంటే అసలు కమిషన్ నివేదిక ప్రకారం బయటపరచబడి ఆ కమిటీని తొందరలో తొక్కివేసి వీళ్ళు సెపరేట్గా సిఎస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే అలా ఈ 8 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు పీఆర్సీ, 3 సంవత్సరాలు ఏమో కాలయాపన, 8 సంవత్సరాలు ధర వల్లకి పెరుగుదలకు అనుగుణంగా ఇంకా హెచ్ఆర్ఏ పెంచుతారని మేమనుకుంటే మా ఉద్యోగులందరూ కూడా మరి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే మొత్తం పీఆర్సీని లో ఈ హెచ్ఆర్ఏ స్లాబుల్ని 8% చేసిందంటే అది చాలా దుర్మార్గమైన చర్య. మేము చాలా దానికి మా
ఉపాధ్యాయులు లేటి ఉద్యోగులు లేటి ఈ జీతం మీద వేతన జీవులు మేము అంటే ఈ జీతం మీద మేము బతుకుతాం అలాంటి మాకు ఇది చాలా అసానుపాతంగా ఉంది. ప్రభుత్వం తక్షణమే ఐఆర్ కంటే 27% కంటే పెట్టుబడి ఎక్కువ ఇచ్చి అదేవిధంగా పాత ఇచ్చారు స్లాబ్ను కొనసాగించాలని మేము ఈ ముందు ఈ మేము పార్టీ తరఫున ఈ ధర్నాలో తెలియజేసుకుంటాం. మేదరపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ సామమూర్తి సిబ్బందితో కలిసి మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని పట్టుకోవడానికి గాను తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ సామమూర్తి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్య నేరమని తెలిపారు. వాహనాలు నడిపే వారందరూ తగిన జాగ్రత్తలు పాటించి సురక్షితంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మేదరపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ సామమూర్తి సిబ్బందితో కలిసి మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని పట్టుకోవడానికి గాను తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ సాంబమూర్తి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్య నేరమని తెలిపారు. వాహనాలు నడిపే వారందరూ తగిన జాగ్రత్తలు పాటించి సురక్షితంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. పెద్దదోర్నాల మండలం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పెద్దదోర్నాల మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎర్రగొండపాలెం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు మాటలకు నియోజకవర్గంలోని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దర్శనానికి వెళ్లాలంటే పెద్ద దోర్నాలకు తప్పనిసరిగా రావాలి. అలాంటి తరుణంలో పెద్ద దోర్నాల్లో బస్టాండ్ స్థలం లేని కారణంగా ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మా నాయకులు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 750,000 రూపాయల వ్యయంతో తన సొంత నిధులు వెచ్చించి ఆర్టీసీ బస్టాండ్కు స్థలం కొనుగోలు చేయడం జరిగిన విషయం మీ పార్టీ నాయకులు నీకు తెలియచేయలేదా అంటూ ఎరిక్సన్ బాబుకు గుర్తు చేశారు. అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంటో మండలంలో రోడ్లు కానీ అంతర్గత కాల్వల నిర్మాణం కానీ ఇటీవల చిత్తూరి హారిక సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా 40,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు షేక్ అబ్దుల్ మజీద్ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు రామరాజ్యం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. సామాన్య మానవుడు రాజుగా బతకడమే రామరాజ్యంగా అభివర్ణించారు. అమ్మఒడి ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థిని విద్యార్థులకు అమ్మ తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం అభివృద్ధి కాదా అంటూ తెలుగుదేశం నాయకులను సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పెద్ద దోర్నాల ఎంపీపీ గుమ్మ పద్మజ, ఎల్లేష్ పెద్ద దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు ఎరిక్సన్ బాబు గారికి అయితేనే మీ అందరికీ పెద్ద దోర్నాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాట ఒకటే ఒకటి, మీ చేత కాదు, మీ తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వం వల్ల కూడా చేత కాదు. ఈరోజు మా గౌరవనీయులైనటువంటి మా నాయకులు వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంతటి సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కష్టాన్ని వీడి ధైర్యంతో ఆ కష్టాన్ని ఛేదించి ఇచ్చిన మాట తూచా తప్పకుండా గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క గడప గడపకు నవరత్నాలు చేరేటట్టుకు ఈరోజుకి 31 నెలల్లో ఏ ఒక్కరోజు డిస్టర్బ్ కాకుండా, ఏ ఒక్క సంక్షేమం డిస్టర్బ్ కాకుండా ఇంతటి కష్టంలో ఆర్థిక కష్టంలో కూడా పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు, రాష్ట్ర ప్రజలకు తూచా తప్పకుండా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరంటే ఈ దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం చేసిన మంత్రి హరీష్ రావు కరోనా కష్టకాలంలో ఉపయోగపడుతుందని ఈ ఆసుపత్రిని ప్రారంభించామన్నారు.
డాక్టర్ లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి 2 కోట్ల 20 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మించారు. 5 ఏళ్లుగా మంత్రిగా ఉండి చాలా బాగా పనిచేశారు అని అన్నారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఐసీయూలు డయాసిస్ కేంద్రాలు లేవు. కేసీఆర్ నాయకత్వంలో లక్ష్మారెడ్డి చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించిన వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి రోజు రోజు క్షీణించింది. మనమే చూసినాం సినిమాల్లో, నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనే పాటలు వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసినారు. కానీ ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లాకొక మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటా ఉన్నాం. 33 జిల్లాలు చేసుకొని ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 300 పడకల ఆసుపత్రిని తీసుకొస్తా ఉన్నాం. ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క పెద్ద ఆసుపత్రి ఉండేది మహబూబ్ నగర్లో. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో గద్వాల్లో 300 పడకల ఆసుపత్రి వస్తుంది, నారాయణపేటలో 300 పడకల ఆసుపత్రి వస్తుంది, వనపర్తిలో మెడికల్ కాలేజ్ వచ్చింది కనుక 900 పడకల ఆసుపత్రి వస్తుంది, నాగర్ కర్నూల్లో మెడికల్ కాలేజ్ వచ్చింది కనుక 900 పడకల ఆసుపత్రి వస్తుంది, మహబూబ్ నగర్లో 900 పడకల ఆసుపత్రి వస్తున్నది, అచ్చంపేటలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటా ఉన్నాం, ఆలంపూర్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నాం, జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఇట్లా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది వైద్యం ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డయాలసిస్ కేంద్రమే లేదు. ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే హైదరాబాద్లో ఉస్మానియాకు గాంధీకి పోవాల్సిన పరిస్థితి. వారానికి 3 రోజులు ఉస్మానియాకు బయ రావాలంటే రానుపోను ఖర్చులెంత, ఎంబడ ఒక పట్టుకోనికో మనిషి ఉండాలి, ఎంత వ్యయప్రయాసాలకు లోనయ్యేది. 70 ఏళ్ళు పరిపాలించిండ్రు తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఈ జిల్లానే నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు. ఒక్క డయాలసిస్ కేంద్రం ఎందుకు రాకపోయాయి? ఒక్క ఐసీయూ కేంద్రం ఎందుకు రాకపోయాయి? ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ జిల్లాలో ఎందుకు పెట్టకపోయి? ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ 23%, ఇతర డిఏలు ఇస్తామన్నారు. ఇతర అంశాలను సీఎస్తో మాట్లాడాలని సూచించారు. ఐఆర్ కన్నా తక్కువ వేతనాలు బాధ కలిగించింది. హెచ్ఆర్ఏను తొలగించి కేంద్రం స్కీమ్ అని మార్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జీవోలు మాకు వద్దు. ఈ పీఆర్సీని మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం. మా హక్కులను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. గతంలో మేము పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తారా? గ్రాడ్యుటీ 16 లక్షల సీలింగ్ ఎత్తివేయడం చాలా దుర్మార్గం. మాస్టర్ స్కేల్స్ను మార్చి 10 ఏళ్లకు ఇచ్చే పీఆర్సీ మాకొద్దు. 5 ఏళ్లకు పీఆర్సీ ఇచ్చేలా పోరాడి సాధిస్తాం. 5 డిఏలు పెంచామని చెప్పి ఇతర వాటిలో కోత విధించడం అన్యాయం. సీఎం అడగకుండానే ఇచ్చారంటూ ఇప్పుడు కోత విధించడం ఏమిటి? ప్రభుత్వం ఎత్తుగడ చాలా దుర్మార్గంగా ఉంది. రేపు ఎల్లుండి సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తాం. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం తీరును ఎండగట్టాలని చెప్పాం. అవసరమైతే మేమంతా సమ్మె బాట పడతాం. సీఎం జగన్ వీటిపై వెంటనే స్పందించాలని కోరారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 11వ పీఆర్సీకి సంబంధించి అశాస్త్రీయంగా ఇచ్చిన జీవులను వ్యతిరేకిస్తున్నాం. నిన్నటి రోజును ఉద్యోగులు ఉపాధ్యాయులకు చీకటి దినంగా భావిస్తున్నాం. సీఎం ఫిట్మెంట్ ప్రకటించి సీఎస్తో ఇతర అంశాలు మాట్లాడాలని చెప్పి వెళ్లిపోయారు. ఈ కొత్త మెలికలు లేకుండా మిశ్రా ప్రతిపాదనలు అమలు చేయాలి. కానీ అధికారుల కమిటీ చెప్పిన విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయటం అన్యాయం. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు రద్దు చేయటం ఒక రికార్డ్. గతంలో ఎవరూ ఇలా రద్దు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం పేరు చెప్పి కొత్త నిబంధనలు అమల్లోకి ఎలా తెస్తారు? డిఏలను అడ్డుపెట్టుకుని పీఆర్సీ ప్రకటించారు. ఈ పీఆర్సీని వ్యతిరేకిస్తూ జీవులను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తాం. కానీ దుర్మార్గంగా మా హక్కులు హరించేలా జీవోలు ఇచ్చారు. ఎల్లుండి సమావేశంలో జేఏసీ నేతలు చర్చించి పోరాటాన్ని ప్రకటిస్తామని తెలియజేశారు. %27 తీసుకుంటున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగనే పెన్షనర్స్ మొత్తం కూడా 23% ఫిట్మెంట్ ఆయన అనౌన్స్ చేయటము, ఆ రోజున మరి హెచ్ఆర్ఏకి సంబంధించి కానీ అలాగనే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ కానీ, అదేవిధంగా సీసీఏ కానీ ఇట్లాంటి ముఖ్యమైనటువంటి
విషయాలు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు మీరు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర మాట్లాడుకోండి అని చెప్పి వారు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా తీసుకుంటున్నటువంటి అయ్యార్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దాతలు లేవు. దీన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లుగా ఇరువు జేఎస్ఎల్ పక్షాన మేము తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే మాతో పాటే కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇఆర్సి ప్రకటించడము కొన్ని విషయాలలో సంతోషం కలిగించిన చాలా విషయాలు ఉద్యోగులకు గొడ్లపెట్టిగా ఉంది. అదే రోజు సాయంత్రం మాకు జీవోలు ఇస్తున్నారు, మాకు ఇస్తున్నటువంటి హెచ్ఆర్ఏ హైదరాబాద్ నగరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి 30% హెచ్ఆర్ఏ, జిల్లా హెడ్ క్వార్టర్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి 20% హెచ్ఆర్ఏ, అలాగనే మున్సిపాలిటీలు అలాగనే విలేజెస్లో పనిచేసేటువంటి వాళ్ళకి 14.5-12% హెచ్ఆర్ఏని తీసివేసి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అని చెప్పి ఢిల్లీ, కలకత్తా, బొంబాయి లాంటి నగరాల్లో మరి 5 లక్షల నుంచి 50 లక్షల పాపులేషన్ దాటినటువంటి వాళ్ళకి 24%, అలాగనే 5 లక్షలు దాటినటువంటి పాపులేషన్ ఉన్నటువంటి విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు లాంటి సిటీలకి 16% అనేసి చెప్పి క్యాపిటల్ సిటీలో పనిచేసేటువంటి ఉద్యోగులకి, సెక్రటరేట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి 16% అనేది ఇవ్వడం జరిగింది. 11వ పిఆర్సీని అమలు చేస్తున్నప్పుడు సెంట్రల్ పిఆర్సీ సంబంధించి ఎందుకు మీరు ఆ నిర్ణయాన్ని ముందుగానే అమలు పరుస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల మీద ప్రేమ లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మాకు ఇస్తున్నటువంటి డబ్బుల్ని తగ్గించుకోవటానికి తగ్గించుకుంటూ కోత వేసి ప్రభుత్వం డబ్బులు మిగిలించుకుంటుందే తప్ప మాకు పిఆర్సీ పేరుతో ఎక్కడా మాకు డబ్బులు అదనంగా ఇవ్వలేదు. మీరు డిఏలని అడ్డుపెట్టుకొని, మాకు రావాల్సిన డిఏలు అడ్డుపెట్టుకొని పిఆర్సీ ప్రకటించారే తప్ప మాకు ఇది ఆమోదయోగ్యమైనటువంటి పిఆర్సీ కాదు. మరి ఇటువంటి పిఆర్సీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ జీవోలు మొత్తం కూడా రద్దు చేసుకునేంత వరకు మేము ఉద్యమాన్ని నడపడానికి సిద్ధం చేశాం. ఉద్యోగుల్లో కూడా ఒకటే కొరత, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్ల్ని ఇరు జేఏసీల పక్షాన ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో, ఉన్నతాధికారులతో, గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ అధికారులతో అనేక దఫాలు చర్చలు చేసి సానుకూల నిర్ణయం వస్తాయని చెప్పి వేచి చూసి మా యొక్క వంతు ప్రయత్నాన్ని చేశాం. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించకుండా, సానుకూల నిర్ణయాలు ప్రకటించకుండా మరి ఈరోజు మనకి వ్యతిరేకమైనటువంటి జీవోల్ని విడుదల చేసిన పక్షంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మేము ఎల్లుండి అంటే 20వ తారీఖు ఇరు జేఏసీల పక్షాన ప్రకటించే కార్యాచరణని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని, మేము సమ్మెకి వెళ్ళేదానికి కూడా ఇరు జేఏసీల పక్షాన సిద్ధమవుతున్నాం కాబట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అందరూ కూడా ఒక మా తాటి మీదకి వచ్చి ఈ యొక్క జరపబోయేటువంటి కార్యాచరణని ఇదే విజయవంతం చేయాలని వాళ్ళకి పిలుపునిస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా మా ఉద్యమాల ద్వారా రేపు జరగబోయే అసౌకర్యానికి ప్రభుత్వానికే పూర్తి బాధ్యత
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లాలో మూడో విడత కోవిడ్ ముప్పులో ఏ ఒక్కరూ చనిపోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పీపీఆర్ కన్వెన్షన్ హాల్లో బీపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీపీఆర్ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లకు 100 ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందజేశారు. ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.